ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 6/1/2019 జరిగిన ఆర్పిఎఫ్ఎస్ఐ ఎగ్జామ్లో ఇవ్వబడిన Shift 1 పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జాఫరీ డొనేట్స్ 13% ఆఫ్ ఈ శాలరీ టు విజన్ ఇంపేర్డ్ ఆర్గనైజేషన్, 12% టు ఆర్ఫనేజ్, 14% టు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఆర్గనైజేషన్ అండ్ 16% టు మెడికల్ ఎయిడ్ ఆర్గనైజేషన్. ఈ డిపాజిట్స్ ద రిమైనింగ్ సమ్ ఆఫ్ ₹23,445 ఇన్ బ్యాంక్ ఫర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. ఫైన్ ది అమౌంట్ డొనేటెడ్ టు ది ఆర్ఫనేజ్. జాఫరీ అనే ఒక వ్యక్తి అంట, అతని యొక్క జీతంలో 13% విజన్ ఇంపేర్డ్ పీపుల్ కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్, అంటే దృష్టిలోపం ఉన్న ప్రజల కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్కి, 12% ఏమో అనాథ శరణాలయానికి, 14% ఏమో వికలాంగుల కోసం పనిచేస్తున్న సంస్థ కోసం, 16% ఏమో మెడికల్ ఎయిడ్ అందించే ఆర్గనైజేషన్కి దానం చేశాడంట. ఇక మిగిలిన ₹23,445 అతని యొక్క నెలవారీ ఖర్చుల కోసం బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు. ఫైన్ ది అమౌంట్ డొనేటెడ్ టు ది ఆర్ఫనేజ్, అతను అనాథ శరణాలయానికి దానం చేసిన డబ్బు ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇక్కడ అతను ఏవైతే దానం చేశాడో అవన్నీ కూడా పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడు. మనం పర్సంటేజ్లో ఒక బేసిక్ ప్రిన్సిపల్ తెలుసుకుంటామండి, ఏమిటని. ఏ విలువైనా సరే దానికి అది 100% ఉంటుంది అనేది పర్సంటేజ్లో మనం నేర్చుకునే ఒక బేసిక్ ప్రిన్సిపల్. కాబట్టి ఇక్కడ అతని యొక్క శాలరీ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా చూసినప్పుడు 100% ఉంటుంది. అతని యొక్క జీతం కూడా 100% ఉంటుంది. దానిలో నుంచి అతను 13% ఒక చోట, 12% ఒక చోట, 14% మరియు 16% అనే దానాలు చేశాడు. 13%, 12%, 14%, అదేవిధంగా 16% అనేవి అతను డొనేట్ చేశాడు. పర్సంటేజ్ రూపంలో చూసుకున్నప్పుడు ఎంత డొనేట్ చేశాడంటే 25, 31, 41, 45, 55%, మొత్తం 55% డొనేట్ చేశాడు. అతని యొక్క జీతం 100%, దానిలో 55% అతను డొనేట్ చేస్తే ఇక మిగిలింది ఏమవుతుంది, 45%. ఇంకా మిగిలింది ఏమవుతుందంటే పర్సంటేజ్ రూపంలో చూసినప్పుడు 45% అవుతుంది. అతను 55% డొనేట్ చేశాడు కాబట్టి శాలరీలో 45% మిగులుతుంది. ఆ మిగిలినది డబ్బు రూపంలో ఎంత ఇచ్చాడు, ₹23,445 మిగిలినవి, అవి బ్యాంకులో డిపాజిట్ చేశాడు అన్నాడు. అంటే పర్సంటేజ్ రూపంలో చూసుకున్నప్పుడు అతని శాలరీలో 45% మిగిలింది. ఆ 45% దేనికి సమానం అంటే ₹23,445కి సమానం. ఫైన్ ది అమౌంట్ డొనేటెడ్ టు ది ఆర్ఫనేజ్, అనాథ శరణాలయానికి అతను డొనేట్ చేసిన డబ్బు ఎంత అనేది క్వశ్చన్. మరి పర్సంటేజ్ రూపంలో చూసినప్పుడు అతను ఆర్ఫనేజ్కి 12% డొనేట్ చేశాడు, కాబట్టి 12% యొక్క వాల్యూ కావాలి మనకి. 45% వాల్యూ అంత అయితే 12% వాల్యూ అంత అనేది తీసుకోవాలి మనం. జస్ట్ క్యాల్కులేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 9 5 9 2 18 54 9 6 9 5, మరలా 5తో కొట్టేస్తున్నాను, 5 5 25 10 5 2 1, అంటే మనకు కావాల్సిన 521 x 12, 521 x 12 మనకు కావాల్సిన ఆన్సర్. 12 5 60 కాబట్టి 6 021 12, 242 252, ఓకే 252, 6252 ఆప్షన్ 2, ఓకే వెరీ సింపుల్గా చెప్పచ్చండి. నెక్స్ట్ వన్, ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్ టు 10 times ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ, హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ సర్కంఫరెన్స్. ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని అంతా 10 రెట్లు చేసినప్పుడు దాని యొక్క చుట్టుకొలత ఎన్ని రెట్లు అవుతుంది అనేది క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. వృత్తం యొక్క వ్యాసార్థంలో రేడియస్ పైన ఏదైతే మార్పు చేస్తామో దాని యొక్క చుట్టుకొలతలో కూడా అదే మార్పు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రేడియస్ని 10 times చేసినప్పుడు దాని యొక్క చుట్టుకొలత కూడా ఏమవుతుంది, 10 times అయ్యిద్ది. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. బెర్లిన్ కవర్స్ అ సర్టెన్ డిస్టెన్స్ అట్ 10/11 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ అండ్ రీచెస్ హిస్ డెస్టినేషన్ 13 minutes లేటర్ దాన్ యూజువల్ టైమ్. ఫైండ్ అవుట్ ది యూజువల్ టైమ్ టేకెన్. బెర్లిన్ అనే వ్యక్తి అతని యొక్క సాధారణ వేగంలో 10/11 వేగంతో ప్రయాణించడం వలన అతనికి సాధారణంగా పట్టే సమయం కంటే కూడా 13 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకున్నాడంట. అటువంటిప్పుడు జనరల్గా అతనికి పట్టే సాధారణ సమయం ఎంత అనేది వచ్చింది. చూడండి, అతని యొక్క వేగం ఎలా చేశాడు, సాధారణ వేగంలో యూజువల్ స్పీడ్లో 10/11 వేగంతో వెళ్ళాడు. అంటే అతను సాధారణంగా 11 వేగంతో వెళ్తుంటే ఈ రోజున 10 వేగంతో వెళ్ళాడు అని. కాబట్టి స్పీడ్ రేషియో తీసుకున్నట్లయితే స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు జనరల్గా 11 వేగంతో వెళ్ళేవాడు, ఈరోజు 10 వేగంతో వెళ్ళాడు. 11:10 అనేది స్పీడ్ రేషియో. మరి టైం రేషియో ఏమైంది, టైం రేషియో స్పీడ్ రేషియోకి రెసిప్రోకలే కదా టైం రేషియో. కాబట్టి 11:10 అనేది కాస్త ఏమైంది, 10:11, అంటే 10 యూనిట్స్ పట్టే టైం ఈ రోజున 11 యూనిట్స్ పట్టిందని. ఏమన్నాడు మధ్యలో ఏమి చెప్తున్నాడు, రీచెస్ ఇస్ డెస్టినేషన్ 13 మినిట్స్ లేటర్ దాన్ ది యూజువల్ టైం, సాధారణంగా పట్టే సమయం కంటే 13 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు అంటున్నాడు.
పది పట్టాల్సింది పదకొండు పట్టిందంటే రేషియో ప్రకారం ఒక యూనిట్ పెరిగింది. ఆ ఒక యూనిట్ దేనికి సమానం అని ఇచ్చాడు, 13 నిమిషాలకు సమానం అని ఇచ్చాడు. యూజువల్గా పట్టడం 10 యూనిట్స్, కాబట్టి 10 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది, 1 13 అయినప్పుడు 10 ఏమవుతుంది, 130 నిమిషాలు. కాబట్టి అతనికి సాధారణంగా పట్టే సమయం 130 నిమిషాలు. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఇన్ అ బాక్స్ దేర్ ఆర్ ఓల్డ్ కాయిన్స్ ఆఫ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూపీస్ 1, 5, 1, 10 ఇన్ ది రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ 6:7:8. ఇఫ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ ది కాయిన్స్ ఇన్ ద బాక్స్ బి ₹847, ఫైండ్ ద నంబర్ ఆఫ్ 10 రూపీ కాయిన్స్. ఇన్ అ బాక్స్ దేర్ ఆర్ ఓల్డ్ కాయిన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఒక బాక్స్లో అంట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినామినేషన్స్ ఉన్న కాయిన్స్ ఉన్నాయంట. అవి డినామినేషన్స్ ఏమంటి అంటే 1 రూపాయి, 5 రూపాయలు మరియు 10 రూపాయలు. ఒక బాక్స్లో 1 రూపాయి, 5 రూపాయలు మరియు 10 రూపాయల నాణేలు వరుసగా 6:7:8 రేషియోలో ఉన్నాయి. ఈ నాణేలన్నింటినీ కలిపివేసి విలువ రూపంలో చూసినప్పుడు ఆ నాణేల మొత్తం విలువ 847 రూపాయలు అయ్యింది. అటువంటిప్పుడు 10 రూపాయల నాణేలు ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. 10 రూపాయల నాణేలు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయి, 1 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు. డినామినేషన్స్ 1 రూపాయి, 5 రూపాయలు, అదేవిధంగా 10 రూపాయలు. ఏ రేషియోలో అయితే ఇచ్చాడో అదే రేషియోలో నాణేలు కూడా ఉన్నాయి అనుకుందాం. 6:7:8 రేషియో ఇచ్చాడు కాబట్టి 6:7:8 రేషియోలోనే ఆ డినామినేషన్స్కి సంబంధించిన నాణేలు కూడా ఉన్నాయి అనుకుందాం. అంటే 1 రూపాయి 6 ఉన్నాయని, 5 రూపాయలు 7, 10 రూపాయలు 8 నాణేలు ఉన్నాయి అనుకుందాం అదే రేషియో ప్రకారం. అటువంటప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 1 రూపాయి 6 ఉంటే కనుక 6 రూపాయలు అవుతాయి, 5 రూపాయలు 7 ఉంటే 7×5 = 35 రూపాయలు అవుతాయి, అదేవిధంగా 10 రూపాయలు 8 ఉంటే 80 రూపాయలు అవుతాయి. ఒకవేళ అదే రేషియో ప్రకారం తీసుకుంటే డబ్బు ఎంత అయి ఉండాలి? 41, 80, 121 రూపాయలు అయి ఉండాలి. డబ్బు 121 రూపాయలు అయి ఉండాలి. కానీ లెక్కలో ఎంత ఇచ్చాడు? 847. మనం అదే రేషియో ప్రకారం తీసుకుంటే 121 అవ్వాల్సింది, 847కి సమానమైంది. మరి 10 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే రేషియో ప్రకారం 10 రూపీ కాయిన్స్ 8. రేషియోలోని 121 అనేది 847కి సమానమైనప్పుడు రేషియోలోని 8 అనేది కూడా దేనికి సమానం అవుతుంది? ఇది 7 టైమ్స్ అయినట్టు ఇది కూడా 7 టైమ్స్ అయింది, 756. కాబట్టి 56 మినిట్స్ అనేవి పక్కన ఇవి, ఈ మినిట్స్ అనేవి తప్పుగా ఇచ్చాడండి క్వశ్చన్ పేపర్లోని తప్పించినట్టు. ఇక్కడ ఏం చెప్పాలి? 56 కాయిన్స్ అన్నమాట, 56 కాయిన్స్ మినిట్స్ కాదు, 56 కాయిన్స్. మొత్తం 56 నాణేలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఆ ట్రైన్ టేక్స్ 73 సెకండ్స్ టు క్రాస్ ఏ 448 మీటర్ లాంగ్ బ్రిడ్జ్. ఇది సేమ్ ట్రైన్ క్రాసెస్ ఎ సైన్ బోర్డ్ ఇన్ 41 సెకండ్స్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్. ఆ ట్రైన్ టేక్స్ 73 సెకండ్స్ టు క్రాస్ ఏ 448 మీటర్ లాంగ్ బ్రిడ్జ్. ఒక ట్రైన్ అంట 448 మీటర్లు ఉన్న బ్రిడ్జిని దాటడానికి 73 సెకండ్ల టైం తీసుకునేది అంట. ఇఫ్ ద సేమ్ ట్రైన్ క్రాసెస్ అ సైన్ బోర్డ్ ఇన్ 41 సెకండ్స్, అదే ట్రైను ఒక సైన్ బోర్డుని అంటే ఒక స్తంభాన్ని అనుకోవచ్చు, అది 41 సెకండ్లు దాటుతూ ఉంది, అటువంటిప్పుడు రైలు యొక్క పొడవు ఎంత అనేది వచ్చింది. చూడండి, అదే రైలు 448 మీటర్ల బ్రిడ్జిని దాటేటప్పుడు అది ప్రయాణించాల్సిన దూరం దేనికి సమానం అవుతుంది? ఒక బ్రిడ్జిని దాటేటప్పుడు రైలు దాని యొక్క పొడవు ప్లస్ బ్రిడ్జి యొక్క పొడవు రెండు కలిపితే ఎంతైతే పొడవు ఉంటుందో అంత దూరం ప్రయాణించినప్పుడు ఆ బ్రిడ్జిని దాటుతుంది. అదేవిధంగా అదే రైలు ఒక సైన్ బోర్డుని, ఒక స్తంభాన్నో, ఒక మనిషినో, నిలకడగా ఉన్న ఒక మనిషిలో లేదా ఒక పోస్ట్ డబ్బానో, ఇటువంటివి దాటేటప్పుడు రైలు దాని యొక్క పొడవు ఏదైతే ఉందో అంత దూరం ప్రయాణించాలి. మరి ఇక్కడ ఒక బ్రిడ్జిని దాటేటప్పుడు దానికి 73 సెకండ్ల టైం పట్టి, ఒక స్తంభాన్ని దాటేటప్పుడు 41 సెకండ్ల టైం పట్టింది. ఆ టైం డిఫరెన్స్ దేనికోసం పట్టింది అంటే అది ప్రయాణించాల్సిన దూరం పెరిగింది కాబట్టి ఎక్కువ టైం పట్టింది. ఎంత దూరం పెరిగింది? ఇక్కడేమో రైలు యొక్క పొడవు ఎంతైతే ఉందో అంత దూరం ప్రయాణించాలి, ఇక్కడేమో రైలు యొక్క పొడవు ప్లస్ బ్రిడ్జి యొక్క పొడవు రెండు కలిపి ప్రయాణించాలి. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ టైం ఎందుకు వచ్చిందంటే అది ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు. ఎంత ఎక్కువ దూరం ప్రయాణించిందంటే 448 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. కాబట్టి ఆ 73 సెకండ్స్కి 41 సెకండ్స్కి మధ్య ఉన్న డిఫరెన్సు ఈ 448 మీటర్ల ప్రయాణానికి పట్టిన టైం. మరి లెంత్ ఆఫ్ ది ట్రైన్ అడుగుతున్నాడు. లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే ఈ 41 సెకండ్లో రైలు ఎంత దూరం అయితే ప్రయాణించిందో అంత దూరమే కదా ట్రైన్ యొక్క పొడవు అయ్యేది. ఇప్పుడు ఆ 73కి 41కి మధ్య డిఫరెన్స్ 32. ఈ 32 సెకండ్లలో అది ప్రయాణించిన దూరం ఎంత అంటే 448 మీటర్లు. మరి 41 సెకండ్లు అది ప్రయాణించిన దూరం దేనికి సమానం అయితే అంటే ఇది లెంత్ ఆఫ్ ది ట్రైన్కి సమానం అవుతుంది. ఈజీగా చెప్పేయచ్చండి, ట్రైన్స్ అనే కాన్సెప్ట్లో మనం తెలుసుకుంటాము. 32 అనేది 448 అయింది, జస్ట్ 14 టైమ్స్ అయినట్టే దీన్ని కూడా 14 టైమ్స్ చేసుకోవచ్చు. 14 × 5 = 14, 574 మీటర్లు. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్,
దేర్ ఆర్ 10 రింగ్స్ ఇన్ అ గిఫ్ట్ బాక్స్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 రింగ్స్ ఈజ్ 39 గ్రామ్స్ అండ్ దట్ ఆఫ్ ది రిమైనింగ్ 6 రింగ్స్ ఈజ్ 40 గ్రామ్స్ ఫైన్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద రింగ్స్ దేర్ ఆర్ 10 రింగ్స్ ఇన్ ఎ గిఫ్ట్ బాక్స్ ఒక గిఫ్ట్ బాక్స్లో అంట 10 రింగులు ఉన్నాయంట వాటిలో 4 రింగుల యొక్క యావరేజ్ 39 గ్రాములు అంట వాటిలో 4 రింగుల యొక్క యావరేజ్ బరువు 39 గ్రాములు ఇక మిగిలిన 6 రింగులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ బరువు 40 గ్రాములు అంట 40 గ్రాములు అటువంటప్పుడు వీటన్నిటిని కలిపి వేసినప్పుడు వాటన్నిటి యొక్క అంటే ఆ 10 రింగుల యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అనేది వచ్చింది ఫ్రెండ్స్ యావరేజ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటండి యావరేజ్ అనేది ఇవ్వబడిన డేటాలో అన్నిటికంటే చిన్న వాల్యూ కంటే పెద్దది గాను అన్నిటికంటే పెద్ద వాల్యూ కంటే చిన్నది గాను అంటే ఆ రేంజ్లోనే ఇవ్వబడిన డేటా యొక్క రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ 10 ఏవైతే ఉన్నాయి వస్తువులు వాటన్నిటిని కలిపి వేసినప్పుడు యావరేజ్ అనేది ఈ రెండింటిలో చిన్న వాల్యూ ఏదైతే ఉందో 39 దానికంటే ఎక్కువే ఉండాలి కాబట్టి 39 కంటే ఎక్కువ ఎంత ఎక్కువ చూస్తే ఇక్కడ 39 ఉంది కాబట్టి డీవియేషన్ ఏం లేదు కానీ ఇక్కడ 40 ఉంది అంటే మనం యాంటిసిపేట్ చేసిన 39 కంటే 40 అనేది ఒకటి ఎక్కువ అలా ఎంతమంది దగ్గర అంటే 6 దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒకటి చెప్పిన 6 దగ్గర ఎంత ఎక్కువ ఉంటుందంటే 6 ఇప్పుడు ఎక్కువ ఉన్న తక్కువ అందరికీ సమానంగా పంచాలి కాబట్టి ఎక్స్ట్రా ఉన్న 6ని అన్నిటికీ 6+4 మొత్తం 10 వస్తువులకి సమానంగా పంచినట్లయితే అప్పుడు యావరేజ్ ఏమవుతుందండి 39.6 యావరేజ్ 39.6 ఆప్షన్ 3లో ఇచ్చాడు ఓకే డీవియేషన్ ద్వారా చాలా ఈజీగా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ బై రాకేష్ అండ్ విక్కీ టు కవర్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఆఫ్ 1000 కిలోమీటర్స్ ఈజ్ 35:27 ఫైన్ ద రేషియో ఆఫ్ దే రెస్పెక్టివ్ స్పీడ్స్ 1000 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి రాకేష్ మరియు విక్కీ అనే ఇద్దరు వ్యక్తులకు పట్టిన టైం రేషియో అనేది 35:27గా ఉన్నట్లయితే వారి యొక్క వేగాల నిష్పత్తి ఎంత ఉంటుంది అంటున్నాడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే స్పీడ్ ఈజ్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు టైం కదా ఆర్ టైమ్ ఈజ్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కాబట్టి ఇక్కడ వారి యొక్క టైం రేషియో 35:27 అని ఇచ్చి వారి యొక్క వేగాల నిష్పత్తి అడుగుతున్నప్పుడు ఆ ఇవ్వబడిన రేషియో యొక్క రెసిప్రోకల్ రేషియోనే కదా అంటే దాని యొక్క విలోమ నిష్పత్తే కదా మనకు కావాల్సింది కాబట్టి 35:27 అని ఇచ్చినప్పుడు 27:35 మన ఆన్సర్ అవుతుంది ఎక్కడ ఇచ్చాడు ఆప్షన్ 3లో ఇచ్చాడు వెరీ సింపుల్గా వచ్చినండి జస్ట్ చూడడం ఆన్సర్ పెట్టేయడమే టైమ్ స్పీడిషన్స్ అనే చాప్టర్ని ఏమాత్రం కొద్దిగా ఒక్క క్లాసు వినున్నా సరే ఆన్సర్ పెట్టేయచ్చు 92కి ఆప్షన్ 3 సాల్వ్ జస్ట్ ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఇవ్వలేదు పెద్ద క్వశ్చన్ కూడా ఏం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బ్రాకెట్లో చూసుకోవాలి ఎందుకంటే 486 సపరేట్ ఫంక్షన్ ఈ బ్రాకెట్లో ఏదైతే ఒక విలువ వచ్చిందో ఆ విలువతో ఈ 486ని డివైడ్ చేయండి అంటున్నాడు కాబట్టి ముందుగా మనం ఈ బ్రాకెట్లో విలువ చూసుకోవాలి దాంట్లో చూసినప్పుడు 3/4 16/15 ఒకదాంతో ఒకటి మల్టిపుల్ చేసుకున్నప్పుడు 4 1లు 4 4లు కొట్టేయచ్చు 3 1లు 3 5లు కొట్టేయచ్చు కాబట్టి ఇక్కడ ఏమిగింది 4/5 -2/3 అక్కడ 4/5 -2/3 మిగిలింది రిజల్ట్ ఏమవుతుంది 4 12 5 2 10 2/5 3 15 కాబట్టి ఈ బ్రాకెట్ మొత్తంలో ఉన్న దాని యొక్క విలువ 2/15 ఈ బ్రాకెట్లో ఉన్న దాని యొక్క విలువ ఎంత అండి 2/15 దీని మొత్తం విలువ 2/15 అంటే 486ని 2/15 డివైడ్ చేయండి అంటున్నాడు 486ని 2/15 డివైడ్ చేయండి అంటున్నాడు కాబట్టి నేను ఇంటూ పెట్టి ఆ భిన్నాన్ని తిరగ రాస్తాను సరిపోయింది కాబట్టి 15/2 భిన్నాన్ని తిరగి రాశాను చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు 2తో కొట్టేస్తే 2 2లు 2 4లు 2 3 కాబట్టి 243 × 15 15 తీసుకుంటే 243 × 15 = 345 ఓకే కాబట్టి 36 45 ఆప్షన్ 2 జస్ట్ ఒక సింప్లిఫికేషన్కి వచ్చానండి కాబట్టి 3645 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది 93కి 2 నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డేటా చాలా ఎక్కువగా ఉంది 3 క్వశ్చన్స్ కూడా ఒకే డేటా మీద బేస్ అయిన క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 94 నుంచి 96 దాకా 94 95 196 ఈ 3 క్వశ్చన్లు కూడా ఇక్కడ ఇవ్వబడిన డేటా మీద ఆధారపడిన క్వశ్చన్స్ ముందుగా డేటా చదువుతాం తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పొచ్చు స్టడీ ద ఫాలోయింగ్ బార్గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఈ కింద ఇవ్వబడిన బార్గ్రాఫ్ని జాగ్రత్తగా చదువుకొని తర్వాత మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి అని క్వశ్చన్ చెప్పాడు మరి ఆ బార్గ్రాఫ్లో ఏమి ఇస్తున్నాడు ఏం ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాడంటే సేల్స్ ఆఫ్ బుక్స్ ఇన్ థౌజండ్స్ బై 5 branches C1, C2, C3, C4, and C5 ఆఫ్ ఎ పబ్లిషింగ్ కంపెనీ డ్యూరింగ్ 2 consecutive years ఆఫ్ 2010 and 2011 2010 మరియు 2011 అనే 2 వరుస సంవత్సరాలలో ఒక పబ్లిషింగ్ హౌస్కి ఉన్న C1, C2, C3, C4, and C5 అనే 5 branches కూడా జరిగిన అమ్మకాలను వేలల్లో ఇచ్చాము ఈ ఇన్ఫర్మేషన్ చదివి తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు అంటున్నాడు
అంటే ఇక్కడ ఇచ్చింది ఏమిటి అండి, 2020 మరియు 2021 అనే రెండు వరుస సంవత్సరాలలో ఈ 5 బ్రాంచెస్లో కూడా ఆ కంపెనీకి సంబంధించిన 5 బ్రాంచెస్లో జరిగిన అమ్మకాలు వేలల్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ 49 అని ఇస్తే 49,000 అని, 59 అని ఇస్తే 59,000 అని. అదేవిధంగా C1 అనే బ్రాంచ్కి సంబంధించి 2 బార్స్ ఇచ్చాడంటే, ఈ మొదటిది వచ్చేటప్పటికి 2010 సంవత్సరానికి సంబంధించింది, ఈ 2వ బార్ వచ్చేటప్పటికి 2011 సంవత్సరానికి సంబంధించింది అని అర్థం చేసుకోవాలి. ఇక 5 బ్రాంచెస్ కూడా అదేవిధంగా 2 బ్రాంచెస్ ఇచ్చాడంటే, మొదటిదేమో 2010కి సంబంధించిన అమ్మకాలను, రెండవది 2011కి సంబంధించిన అమ్మకాలను రిప్రజెంట్ చేస్తే బార్ గ్రాఫ్స్ అని అర్థం చేసుకోవాలి. సరే, ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ ఇన్ఫర్మేషన్, అక్కడ కాంప్లికేటెడ్ కూడా కాదు, కాబట్టి మనం చూడగానే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమి అడిగాడు చూద్దాం, దాని ప్రకారం ఆన్సర్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 94, వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ ఆల్ ది బ్రాంచెస్ ఇన్ ద ఇయర్ 2010? 2010వ సంవత్సరంలో అన్ని బ్రాంచెస్లో జరిగిన అమ్మకాల యొక్క సరాసరి ఎంత అనేది క్వశ్చన్. యావరేజ్ ఎలా వచ్చిందండి మనకి? మనందరికీ తెలిసిందే బేసిక్, యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ కదా, యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్. కాబట్టి 2010వ సంవత్సరంలో అన్ని బ్రాంచెస్లో జరిగిన అమ్మకాల యొక్క సరాసరి అడిగినప్పుడు అన్ని బ్రాంచెస్లో కలిపి 2010వ సంవత్సరంలో జరిగిన అమ్మకాల యొక్క సమ్ కావాలి. డివైడెడ్ బై నెంబర్ అంటే 5 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై ఫైవ్. ఇక ఇక్కడ మనకి సమ్ కావాలి. మరి ఎంత? 2010వ సంవత్సరంలో C1లో 49,000 అన్నట్టు, C2లో 83, ఆ విధంగా C3లో 57, C4లో 52, C5లో 79. అన్నింటిలో కూడా ఫస్ట్ బార్ గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడుకుంటే సమ్ వచ్చింది. ఎంత అయినప్పుడు ముందుగా 8, 120, 170, 220, 290. ఇదేమో 290. తర్వాత ఇవన్నీ కూడితే 9, 3, 12, 19, 21, 21, 9, 30. 290, 30 కూడితే 320. మొత్తం 320 అండి, సమ్ ఎంత? 320. మరి యావరేజ్ ఏమవుతుంది? 5 6 30 20 ఏంటంటే 5 4లు, 64 ఇస్ ది సమ్. అవన్నీ కూడా థౌజండ్స్లోనే ఉన్నాయి, వీడి కూడా థౌజండ్స్లో అన్నాడు కాబట్టి 64 చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఆప్షన్ 3. ఓకే, తర్వాత క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 95, వాట్ ఆర్ ద టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ C1, C3 and C5 డ్యూరింగ్ ద బోత్ ఇయర్స్ ఇన్ థౌజండ్స్? C1, C3 and C5 ఈ 3 బ్రాంచెస్లో 2 సంవత్సరాల్లో కలిపి ఆమె అమ్మకాల మొత్తం ఎంత అంటున్నాడు. C1 అంటే ఈ బ్రాంచ్లో, C3 అంటే ఈ బ్రాంచ్లో, అదేవిధంగా C5 ఈ బ్రాంచ్లో, ఈ 3 బ్రాంచెస్లో 2 సంవత్సరాల్లో మొత్తం కలిపి ఆమె అమ్మకాల యొక్క మొత్తం కావాలి. కాబట్టి C1లో 2 సంవత్సరాలు కలిపి ఎంత అమ్మారంటే 90, 1, 18. అదేవిధంగా ఇక్కడ వచ్చి ఈ 2 కలుపుకుంటే 120, 128. అదేవిధంగా ఈ రెండు కలుపుకుంటే 7, 4, 110, 1, 16, 126. ఇవన్నీ కలిపితే 120, 240, 254, 262, 362. 362 అన్నీ కూడుకుంటే చాలు 362. దట్ ఈస్ ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ది, రేషియోలు అండి రేషన్ కాదు, స్పెల్లింగ్ మిస్టేక్. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ది టోటల్ సేల్స్ బై బ్రాంచెస్ C2 అండ్ దట్ ఆఫ్ ది బ్రాంచెస్ C4 డ్యూరింగ్ బోత్ ద ఇయర్స్ టేకెన్ టుగెదర్? C2 మరియు C4 అనే 2 బ్రాంచెల్లోనూ 2 సంవత్సరాల్లో జరిగిన అమ్మకాల మొత్తాన్ని కలిపి తీసుకున్నప్పుడు ఆ 2 బ్రాంచెస్లో జరిగిన అమ్మకాల మొత్తం యొక్క నిష్పత్తి ఎంత అని వచ్చింది. C2, C4 ఈ 2 బ్రాంచెస్లో ఈ 2 సంవత్సరాల్లో కలిపి జరిగిన అమ్మకాల మొత్తాల యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు. C2లో 2 సంవత్సరాలు కలిపి ఎంత అమ్మారంటే కనుక 161, 11, 171. అదేవిధంగా C4లో 2 సంవత్సరాలు కలిపిన అమ్మకాలు ఈ 2 చూసుకుంటే 131, 9, 139. 171:139 ఎక్కడుందండి? ఆప్షన్ 1లో ఉంది. వెరీ సింపుల్ ఇన్ఫర్మేషన్, సింపుల్ క్వశ్చన్స్, ఏం లేదు. సింపుల్ ఇన్ఫర్మేషన్, సింపుల్ క్వశ్చన్స్, జస్ట్ కూడికలు వస్తే చాలు. ఓకే, 94, 99, 96, 3 క్వశ్చన్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్, ఆ పర్సన్ సైకిల్స్ అట్ 45 కిలోమీటర్స్ పర్ అవర్ ఫ్రమ్ హిస్ హాస్టల్ అండ్ రీచెస్ హిస్ కాలేజ్ 5 మినిట్స్ లేట్. ఇఫ్ సైకిల్స్ అట్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ రీచెస్ హిస్ కాలేజ్ 4 మినిట్స్ అర్లీ, ఫైన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది హాస్టల్ అండ్ కాలేజ్. ఒక వ్యక్తి అంట అతని యొక్క ఇంటి నుంచి హాస్టల్కి 45 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో సైకిల్ తొక్కినట్లయితే గనక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్తున్నాడంట. ఒకవేళ 60 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో గనక ప్రయాణించినట్లయితే 4 నిమిషాలు ముందే వెళుతున్నాడు. అటువంటిప్పుడు ఫైన్ ద డిస్టెన్స్ బిట్వీన్ హాస్టల్ అండ్ కాలేజ్, హాస్టల్కి కాలేజీకి మధ్య దూరం ఎంత అని. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే చాప్టర్లో వెరీ బేసిక్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇచ్చి వెరీ రెగ్యులర్ మోడల్ క్వశ్చన్ అనమాట. ఇటువంటి క్వశ్చన్స్ తరచుగా ప్రతి షిఫ్ట్లో, ప్రతి ఎగ్జామ్లో, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, ఎస్ఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు,
ఏవైనా సరే ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఇస్తూనే ఉంటాడు, వెరీ రెగ్యులర్ మోడల్. ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేస్తాము, ఈ స్పీడ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో 60కి 45కి మధ్య డిఫరెన్స్ ఎంత, 15. కాబట్టి 15 times of D డివైడెడ్ బై ఆ 45, 40 వేగాలు ఏవైతే ఉన్నాయో అవి 45 × 60 దాంతో మల్టిపుల్ చేసుకుంటే ఆ 2 times మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఎందుకు రాస్తామనేది మనం కంప్లీట్గా టైమ్ స్పెడిషన్స్ అనే చాప్టర్లో చెప్పుకుంటాము. అక్కడ ఏ మాత్రం టైమ్ స్పెడిషన్స్ అనేది ప్రిపేర్ అయిన విద్యార్థి అయినా ఈ విధంగా డైరెక్ట్గా రాయగలరు. ఇప్పుడు 5 నిమిషాలు లేట్ వెళ్ళడానికి 4 నిమిషాలు ముందు వెళ్ళడానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 9 నిమిషాలు డిఫరెన్స్ ఉంది. 5 నిమిషాలు లేటుగా వెళ్ళడానికి 4 నిమిషాలు ముందుగా వెళ్ళడానికి డిఫరెన్స్ ఎంత ఉందండి, 9 నిమిషాలు డిఫరెన్స్ ఉంది. ఇవి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి అటువైపు టైంని కూడా గంటల్లో రాయాలి. కాబట్టి ఆ 9 నిమిషాలని గంటల్లో రాయాలంటే డివైడెడ్ బై 60 రాస్తాం కాబట్టి 9/60కి సమానం చేస్తే చాలు. ఇప్పుడు 60 60 కొట్టేస్తానండి, 60 60 కొట్టేస్తాం, 15 1లు 15 3లు కొట్టేస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 × 9 9 3లు ఎంత, 27. ఏంటి కిలోమీటర్లు, 27 కిలోమీటర్లు, 27 కిలోమీటర్స్. వెరీ సింపుల్ అండ్ రెగ్యులర్ మోడల్, కాబట్టి ఇంకేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా రాసేయచ్చు. 97కి 2. నెక్స్ట్ వన్, ది ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఎట్ ది రేట్ ఆఫ్ 2720 ఈజ్ 11% మోర్ దెన్ ది లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఎట్ ది రేట్ ఆఫ్ 1243. ఫైన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. ఒక వస్తువుని 2720 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చిన లాభము అదే వస్తువుని 1243 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చిన నష్టం కంటే 11% ఎక్కువ, అటువంటిప్పుడు ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేది వచ్చింది. ఫ్రెండ్స్, ఒక వస్తువుని 2720 రూపాయలకు అమ్మినప్పుడు లాభం వస్తుంది అంటే ఆ 2720 అనేది కాస్ట్ ప్రైస్ కంటే పెద్ద విలువ అని, అదేవిధంగా 1243 రూపాయలకు అమ్మినప్పుడు నష్టం వస్తుంది అంటే ఈ 1243 అనేది కాస్ట్ ప్రైస్ కంటే చిన్న విలువ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో 2720 కాస్ట్ ప్రైస్ కంటే పెద్ద వాల్యూ, 2720 అనేది కాస్ట్ ప్రైస్ కంటే పెద్ద వాల్యూ, 1243 కాస్ట్ ప్రైస్ కంటే చిన్న వాల్యూ, 1243 కాస్ట్ ప్రైస్ కంటే చిన్న వాల్యూ, 2720 కమ్మినప్పుడు వచ్చిన లాభం 1243 కమ్మినప్పుడు వచ్చిన నష్టం కంటే కూడా 11% ఎక్కువ. అంటే 1243 కమ్మినప్పుడు వచ్చిన నష్టం అనేది ఒకవేళ 100 యూనిట్స్ అయినట్లయితే 2720 కమ్మినప్పుడు వచ్చిన లాభం దీనికంటే 11% ఎక్కువ, అంటే 111 యూనిట్లు అయింది, 111 యూనిట్లు. 1243కి 100 యూనిట్ల వాల్యూ కలిపితే కాస్ట్ ప్రైస్ అయితే దానికి 111 యూనిట్ల వాల్యూ కలిపితే 2720 అనేది అవుతుంది. కాబట్టి ఈ 1243కి 2720కి మధ్య డిఫరెన్స్ అనేది 100+111 దట్ ఈస్ 211 యూనిట్లకి సమానం. 211 యూనిట్ల వాల్యూ దేనికి సమానం అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్కి. రెండు మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, 1243 2000గా తీసుకుంటే 7 50 7 + 720 1477 రూపాయలకి సమానం. 211 అనేది 1477కి సమానమైనప్పుడు 100 యూనిట్ల వాల్యూ కావాలి మనకి, 100 యూనిట్స్ వాల్యూ తెలిస్తే కాస్ట్ వైజ్ తీసుకోవచ్చు. కాబట్టి 100 యూనిట్ల వాల్యూ ఏమవుతుంది, ఇది 7 times అయినట్టే ఇది కూడా 7 times అయింది, దట్ ఈస్ 700 రూపీస్. కాబట్టి 100 యూనిట్ల వాల్యూ 700 కాబట్టి 1243కి 100 కలుపుకుంటే కాస్ట్ వైజ్ అయింది. కాబట్టి ఇప్పుడు కాస్ట్ వైజ్ ఏం చెప్పచ్చండి, ఈ 1243 రూపాయలకి 700 కలిపితే సరిపోతుంది. కాబట్టి 1943 రూపాయలు 1943 ఆప్షన్ 2లో ఇచ్చాడు. మంచి మోడల్ అండి, ఈ రీసెంట్గా జరుగుతున్న అన్ని ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి అవ్వచ్చు రైల్వేస్ అవ్వచ్చు ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. 98కి 2. నెక్స్ట్ వన్, ఆ షాప్ కీపర్ సెల్స్ ఏ ప్రోడక్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ 1368 అండ్ అన్సే ప్రాఫిట్ ఆఫ్ 12.5%, వాట్ విల్ బి ది అమౌంట్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది కాస్ట్ వైజ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఒక దుకాణదారుడు అంటే ఒక వస్తువుని 1368 రూపాయలకి అమ్మి 12.5% లాభాన్ని పొందుతున్నాడు, దాని యొక్క కాస్ట్ ప్రైస్లో సగం ఎంత అనేది వచ్చింది. 12.5% లాభం పొందుతున్నాడు అంటున్నాడు. అసలు 12.5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంటండి, 12.5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/8. ఇక్కడ ఈ 1/8 అనే ఫ్రాక్షన్లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ ఈ 8 అనేది కనుక కాస్ట్ ప్రైస్ అయినట్లయితే ఈ 1 రూపాయి ఏమైంది ప్రాఫిట్, అటువంటిప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైందండి, సెల్లింగ్ ప్రైస్ 8కి 1 కూడుకొని సెల్లింగ్ ప్రైస్ 9 అయ్యింది అని ఆ భిన్నం నుంచి మనం అర్థం చేసుకుంటాం, అంతా ప్రాఫిట్ లాస్లో నేర్చుకుంటాం. 1368 కమ్మినప్పుడు 12.5% లాభం వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ, 9 యూనిట్లు. మరి కాస్ట్ ప్రైస్లో సగం అంటే కాస్ట్ ప్రైస్ అనేది 8 అయినట్లయితే దాంట్లో సగం ఎంత, 4 యూనిట్లు. అంటే మనకు కావాల్సింది ఏంది, ఒకవేళ 9 యూనిట్ల వాల్యూ వాడు ఇచ్చినట్టు 1368 అయితే కాస్ట్ ప్రైస్ 8లో సగం ఎంత, 4 యూనిట్ల వాల్యూ మనం చెప్పాలి. వెరీ సింపుల్గా చెప్పచ్చండి.
తొమ్మిదితో కొట్టేసి 9 1 తొమ్మిది 42 9 5 45 18 9 2 152 4 అంటే 16 608 608 608 ఆప్షన్ 1 అన్నమాట. ఓకే నెక్స్ట్ వన్, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 720 మొబైల్స్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్. 720 మొబైల్లను ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ మధ్య ఎన్ని విధాలుగా సమానంగా పంచవచ్చు అనేది క్వశ్చన్. 720 మొబైల్లను క్లాసులో ఉన్న అందరు విద్యార్థులకి సమానంగా ఎన్ని విధాలా పంచవచ్చు అంటే ఈ 720ని ఎన్ని నంబర్స్తో సమానంగా డివిజిబుల్ చేయగలము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 720 అనే దాన్ని మనం ఎన్ని నెంబర్స్తో అయితే డివైడ్ చేయగలమో అన్ని విధాలా పంచవచ్చు. ఒకవేళ 720ని 1తో డివైడ్ చేస్తే 720 వస్తుంది, 2తో డివైడ్ చేస్తే 360. ఆ విధంగా 720ని ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేయగలమో అన్ని విధాలా పంచవచ్చు, ఎందుకంటే సమానంగా రావాలంటే కోషెంట్ ఈక్వల్గా ఉండాలి. మరి ఎన్ని విధాలా డివైడ్ చేయగలమంటే 1 నుంచి 720 దాకా నెంబర్స్ చెక్ చేసుకుంటూ వెళ్తామంటే కాదు. మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు? 720ని ఎన్ని విధాలా డివైడ్ చేయొచ్చు అంటే దానికి ఎన్ని డివైజర్స్ అయితే ఉన్నాయో అన్ని విధాలా డివైడ్ చేయొచ్చు. కాబట్టి 720కు ఉన్న నంబర్ ఆఫ్ డివైజర్స్, దానికి ఉన్న కారణాంకాల సంఖ్యను తెలుసుకుంటే సరిపోతుంది. మరి 720కు ఉన్న కారణాంకాల సంఖ్య ఎలా తెలుసుకోవచ్చు అంటే 720 ఎలా చూడొచ్చు దాన్ని? 8 × 9 × 8 × 9 × 9 × 10 చూస్తున్నాం. 872 8 × 9 × 10. 8 అంటే 2³, ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 2⁴. 9 అంటే 3² ఇక్కడ ఒక 5 ఉంటుంది కాబట్టి 5 తీసుకుని 5 అంటే 5⁻ ఉన్నట్టు. కాబట్టి 720ని ఎలా రాసుకోవచ్చు? 720ని ఎలా రాయొచ్చు అంటే 2⁴ × 3² × 5⁻గా రాయొచ్చు. మరి ఇప్పుడు దీనికి ఉన్న నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? దానికి ఉన్న నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది అంటే 2కి ఎక్స్పోనెంట్ 4 ఉంది కాబట్టి దానికంటే 1 ఎక్కువగా 5, 3కి ఎక్స్పోనెంట్ 2 ఉంది కాబట్టి దానికంటే 1 ఎక్కువగా 3, 5కి ఎక్స్పోనెంట్ 1 ఉంది కాబట్టి దానికంటే 1 ఎక్కువగా 2. అంటే 5 × 3 = 15, 15 × 2 = 30. దానికి ఉన్న కారణాంకాల సంఖ్య 30. కాబట్టి 720 అనే దాన్ని 30 నంబర్స్ చేత డివైడ్ చేయగలం ఈక్వల్ కోషెంట్ను పొందుతూ. మరి 30 కాకుండా ఇంకా ఆన్సర్ 30 ఇవ్వలేదు కాబట్టి అంటే 720 ఏవైతే వాడు మొబైల్స్ తెచ్చాడో వాటన్నిటిని కూడా ఒకే విద్యార్థికి పంచడం అనే ఛాయిస్ తీసేస్తే ఇక దానికున్న ప్రాపర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే ఈ 30లో నుంచి ఆ 720 అనే కారణాంకం ఒకటి తీసేస్తే ఇంకెన్నో ఉంటాయండి? 29 ఉంటాయి. కాబట్టి ఇక్కడ 29ని మనం ఆన్సర్గా చేసుకోవచ్చు. కొన్ని పేపర్స్లో డైరెక్ట్గా 30 ఇస్తున్నాడు, కొన్నిట్లోనేమో అంటే 30 అంటే అక్కడ ఇచ్చిన నెంబర్కి ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఇస్తున్నాడు. ఒకవేళ ఆ నెంబర్ లేకపోతే దాని ఆ ఇచ్చిన వస్తువులన్నిటి తెచ్చిన వస్తువులన్నింటినీ కూడా ఒకే విద్యార్థికి లేదా ఒకే వ్యక్తికి పంచటం లేదు అని అర్థం చేసుకొని దాంట్లో నుంచి ఒకటి తీసేసి ఆన్సర్ని చెప్పుకోవచ్చు. మనం ఇప్పటి వరకు 4 పేపర్స్ని ఆర్పిఎఫ్ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన 4 ప్రీవియస్ పేపర్స్ని ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 4 కూడా ఇటువంటి క్వశ్చన్ వచ్చింది, ఎగ్జాక్ట్ అటువంటి క్వశ్చన్సే వస్తున్నాయి. ఇదే కాదు, రైల్వేస్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్లో, అదేవిధంగా రాబోతున్న ఎగ్జామ్స్లో కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏవైతే మోడల్స్ ఇచ్చాడో 85% ఆఫ్ ది క్వశ్చన్స్ వాటి నుంచే వస్తుంది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ ఇప్పటివరకు మనం 4 చేసాం. ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే కనుక వాటిలో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా చెప్పాను, ఒకసారి వాటిని కూడా చూసి అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఏమో డైరెక్ట్గా 30 అని ఇస్తున్నాడు, కొన్నిసార్లు 1 తగ్గించి 29 ఆన్సర్కి ఇస్తున్నాడు. ఓకే నెక్స్ట్ వన్, ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 103 నోట్బుక్స్ ఇన్ అ బాక్స్ ఈస్ 10.3 kg. వెన్ అ న్యూ నోట్బుక్ ఈజ్ యాడెడ్ టు ది బాక్స్ ది యావరేజ్ వెయిట్ బికమ్స్ 10.4 kg. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ది న్యూ బుక్. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 103 నోట్బుక్స్ ఇన్ అ బాక్స్ ఈస్ 10.3 kg. ఒక బాక్స్లో ఉన్న 103 పుస్తకాల యొక్క సరాసరి బరువు 10.3 kg అంట. ఆ బాక్స్కి మరొక పుస్తకాన్ని కనుక యాడ్ చేస్తే అప్పుడు వాటన్నిటి యొక్క సరాసరి బరువు 10.4 kg మారుతూ ఉన్నట్లయితే ఆ కొత్తగా యాడ్ చేసిన బుక్ ఏదైతే ఉందో దాని యొక్క బరువు ఎంత అనేది వచ్చింది. ఫ్రెండ్స్ గమనించండి, ఇప్పటి వరకు 103 పుస్తకాలు ఉన్నాయి, వాటన్నిటి యొక్క యావరేజ్ 10.3. కాబట్టి వాటి యొక్క యావరేజ్ ఏదైతే ఉందో 10.3, అదే బరువు కలిగిన మరొక పుస్తకాన్ని ఆ పెట్టిలో యాడ్ చేసినతే ఏమై ఉండేది? యావరేజ్లో ఏ మార్పు జరుగుండేది కాదు. ఎందుకంటే యావరేజ్ ఏదైతే ఉందో దానికి సమానమైన బరువు కలిగిన ఒక వస్తువుని తెచ్చినా లేదా ఒక వస్తువుని తీసేసినా సరే యావరేజ్లో ఏ మార్పు రాదు. కానీ ఒక పుస్తకాన్ని కొత్తగా యాడ్ చేసిన తర్వాత యావరేజ్ 10.3 ఉండాల్సింది, 10.4 అంటే పెరిగింది. ఒక పుస్తకాన్ని కొత్తగా యాడ్ చేసినప్పుడు యావరేజ్ పెరిగిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే కొత్తగా వస్తువు జాయిన్ అవుతున్న ఏదైతే ఎలిమెంట్ ఉందో అది ఇప్పటికే ఎగ్జిస్టెన్స్లో ఉన్న యావరేజ్ కంటే పెద్ద వాల్యూ. యావరేజ్ కంటే పెద్ద వాల్యూ వచ్చి చేరుతుంది కాబట్టి యావరేజ్ పెరిగింది. అంటే కొత్తగా వస్తున్న పుస్తకం అనేది ఇప్పటి వరకు ఉన్న యావరేజ్ 10.3 కంటే ఎక్కువ బరువును కలిగి ఉంది కాబట్టి 10.3+. మరి ఎంత ఎక్కువ? ఎక్కువ అని అర్థమైపోయింది. మరి ఎంత ఎక్కువ అంటే అది వచ్చి యాడ్ అయిన తర్వాత అన్ని పుస్తకాల యొక్క యావరేజీ 10.4 అయింది. 10.3 ఉండాల్సింది, 10.4 అయిందంటే ప్రతి ఒక్కదానికి 0.1 kg పెంచింది.
ప్రతి ఒక్కదానికి కూడా 0.1 కేజీ పెంచింది. అలా ఎన్ని వస్తువులకి అంటే ఇప్పటికే 103 పుస్తకాలు ఉన్నాయి, కొత్తగా చేరింది ఒకటి, మొత్తం 104. మొత్తం 104. కాబట్టి 104 పుస్తకాలకి కూడా ప్రతిదానికి కూడా 0.1 కేజీ బరువు పెంచింది. కాబట్టి ఆ పెంచింది ఎవరు క్యారీ చేశారు? కొత్తగా వస్తున్న పుస్తకం అనేది తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకం యొక్క బరువు ఏం చెప్పచ్చు? 10.3 ప్లస్ 104 × 1 అంటే 10.4, అంటే ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకుందాం. ఇప్పుడు ఏం చెప్పచ్చండి? 20.7. కొత్తగా వచ్చి చేరిన పుస్తకం యొక్క బరువు ఎంత? 20.7 కేజీలు. ఆప్షన్ 1. యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, 2 ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఆ స్టేషన్ మాస్టర్ డిసైడ్స్ టు ఇంక్రీజ్ ద లెంత్ బై 7% అండ్ డిక్రీజ్ ద బెడ్ బై 7% ఆఫ్ ది రెక్టాంగులర్ డిజిటల్ బోర్డ్. ఫైండ్ ద ఎఫెక్టివ్ చేంజ్ ఇన్ ది టోటల్ ఏరియా. ఒక స్టేషన్ మాస్టర్ అంట వాళ్ళ దగ్గర ఉన్న డిజిటల్ బోర్డు యొక్క పొడవునేమో 7% పెంచి వెడల్పుని 7% తగ్గించాలి అనుకున్నాడు. అటువంటిప్పుడు ఆ డిజిటల్ బోర్డు యొక్క వైశాల్యంలో ఎంత మార్పు జరుగుతుంది, ఎంత శాతం మార్పు జరుగుతుంది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఏదైనా ఒక విలువను X% పెంచి X% తగ్గించాము అనే రెండు వరుస మార్పులు కనుక చేసినట్లయితే ఎఫెక్టివ్ రేట్ ఏమవుతుంది అంటే ఎక్స్ పర్సెంట్ పెంచడము అదేవిధంగా X% తగ్గించడం అనే రెండు వరుస మార్పుల యొక్క ఎఫెక్టివ్ రేట్ ఏమవుతుంది అంటే X² బై 100% ఎల్లప్పుడూ తరుగుదలే ఉంటుంది. ఇక్కడ ఒకటి 7% పెంచాడు, మరొకటి 7% తగ్గిస్తున్నాడు అంటే 7% పెంచడము, 7% తగ్గించడము, 7% పెంచడము అదేవిధంగా 7% తగ్గించడం అనే రెండు వరుస మార్పులు దేనికి సమానం అవుతాయి అంటే 7 × 49 / 100% ఏముంటుంది? ఎల్లప్పుడు కూడా తగ్గుదల ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పర్సంటేజ్ నేర్చుకుంటాం కాబట్టి ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ ఈ క్వశ్చన్కి చాలా ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. ఆన్సర్ ఏమైంది? 7% పెంచి 7% తగ్గిస్తున్నాడు కాబట్టి 7 ఏళ్ళంతా 49. 49 / 100 అంటే 2 డెసిమల్స్ రావాలి కాబట్టి 0.49. ఎల్లప్పుడు ఏముంటుంది? తగ్గుదల ఉంటుంది. కాబట్టి 0.49 అనేది 2 చోట్ల ఇచ్చాడు కదా, అవునా? కాబట్టి జాగ్రత్తగా చూసి పెట్టాలి. ఒక చోట ఇంక్రీజ్ అంటున్నాడు, ఒక చోట డిక్రీజు, మనకు కావాల్సింది ఎల్లప్పుడూ తగ్గుదల. కాబట్టి ఏం చెప్పచ్చు? ఆప్షన్ 1. గబక్కన 0.49 ఉంది కదా, పక్కన తోకం చూడకుండా ఆప్షన్ 3 పెట్టారంటే ఎగిరిపోయినట్టే. ఎల్లప్పుడూ తగ్గుదల, దట్ ఈజ్ ఆప్షన్ 1 అన్నమాట. ఓకే, సాల్వ్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయమంటున్నాడు. ఏముందండి, చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ ఈ 1/13 ఏదైతే ఉందో దాన్ని అలానే తీసుకుంటున్నాను. తర్వాత అన్నీ కూడా డివైడెడ్ బైలు, తర్వాత అన్ని డివైడెడ్ బైలు కాబట్టి ఏం చేస్తున్నాను? ఇంటూ పెట్టేస్తే అన్నింటినీ తిరగ రాసుకోవచ్చు. అన్నింటినీ తిరగ రాస్తే 13 × 13 × 13 × 13, దట్ ఈస్ 13 పవర్ 4. 13 పవర్ 4 ఎలా రాశాను ఒక్కసారి చూపిస్తాను చూడండి. ముందుది 1/13 అలానే తీసుకుంటున్నాను, తర్వాత వచ్చేటికి 13 13 13 13 4 సార్లు ఉన్నాయి కదా, తిరగ రాసుకుంటే అన్నింటినీ ఇంటూ పెట్టి తిరగ రాసుకుంటే 13 × 13 × 13 × 13 అనమాట. అయితే ప్రతిసారి విధంగా రాయకుండా మనం అర్థం చేసుకోవాలి, కొద్దిగానే ప్రాక్టీస్ చేసి ఉంటే అర్థం చేసుకోవాలి. ఎలా రాయొచ్చు? 1/13, తర్వాత అన్నీ కూడా భిన్నాలు తిరగ రాసుకుంటే వెళ్తే 4 సార్లు 13 ఉంది కాబట్టి 13 పవర్ 4, 13 పవర్ 4 క్యాన్సిల్ చేస్తే 13కి 4 పోతే ఇంకేం మిగులుతుందండి? 13 క్యూబ్ మిగులుతుంది. ఒక 13 పోయింది కదా, ఎక్స్పోనెంట్ ఏమైంది? 13 క్యూబ్ అనమాట. కాబట్టి 21/97 ఆప్షన్ 1 ఇచ్చాడు. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ₹56,00 వాజ్ ఇన్వెస్టెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ 8% పర్ యానం. ఇఫ్ ది అమౌంట్ వాజ్ విత్డ్రాన్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అండ్ హాఫ్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ షేర్ మార్కెట్, ఫైండ్ ద రిమైనింగ్ అమౌంట్ ఇన్ రూపీస్. ఆ సమ్ ఆఫ్ 56,00 వాజ్ ఇన్వెస్టెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ 8% పర్ యానం. 5,600 రూపాయలను సంవత్సరానికి 8% సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ తీసుకునే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేశారంట. ఇఫ్ ది అమౌంట్ వాజ్ విత్డ్రాన్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అండ్ హాఫ్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ షేర్ మార్కెట్ దెన్ ఫైండ్ ద రిమైనింగ్ అమౌంట్. ఇక 5 సంవత్సరాల తర్వాత వచ్చిన మొత్తాన్ని తీసుకుని దానిలో సగాన్ని వచ్చినప్పటికి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇక మిగిలిన సగం ఎంత అనేది వచ్చింది. ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే ఏ విలువైనా దాని దృష్టిలో అది 100% అనేది పర్సంటేజ్లో ఒక బేసిక్ ప్రిన్సిపల్. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, 5,600 కాసేపు పక్కన పెడితే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆ 5,600 అవ్వచ్చు, అక్కడ ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, అది 100% ఉంది. ఒక్కొక్క సంవత్సరానికి 8% చొప్పున సాధారణ వడ్డీ, 5 సంవత్సరాలు ఎంత వచ్చింది? 8,40% వచ్చింది. 100% ప్రిన్సిపల్ ప్లస్ 40% వడ్డీ, రెండు కలిపి 140% పొందుతాం 5 సంవత్సరాల తర్వాత. మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో 140% పొందుతాం. ఒక భాగాన్ని మరలా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక మిగిలిన సగం అంటున్నాడు. ఈ వచ్చిన 140%లో సగ భాగం 70% పోతే ఇక మిగిలింది ఎంత? 70%. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటండి? మనకు కావాల్సిన ఆన్సరు 70% ఆఫ్ ది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత? 5,600.
దీంట్లో 70% కావాలి. అంటే దీంట్లో 1% 56 కదా, కాబట్టి 70% అంటే 70 × 56, 70 × 56 ఇదే మనకు కావాల్సిన ఆన్సరు. 750 × 742, 392, 392 పక్కనట్టు 0 తగలేస్తాం, 3920 రూపాయలు ఆప్షన్ 2. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వెరీ ఈజీ క్వశ్చన్, ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం రైల్వేకి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వాటన్నిటినీ కూడా చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ది బెస్ట్ వీడియో కోర్సు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో మీకు రైల్వేస్ ఇంతకుముందు కండక్ట్ చేసిన ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఎల్పీ, టెక్నీషియన్, గ్రూప్ డి ఇటువంటి అన్ని ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి సుమారుగా 4000 ప్రీవియస్ క్వశ్చన్స్ని ఈ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రైల్వేస్లో ఎప్పుడు కూడా 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మోడల్ నుంచే వస్తూ ఉంటాయి. కాబట్టి రాబోతున్న రైల్వే ఎగ్జామ్స్లో జాబ్ సంపాదించాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పనిసరిగా ప్రీవియస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి తీరాల్సిందే. కాబట్టి స్టూడెంట్స్కి బాగా యూజ్ ఉండడం కోసం తప్పనిసరిగా రైల్వే జాబ్ సాధించాలి మీరందరూ అని ఆశించి ఈ కోర్సు నేను మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కోర్సు ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న కోర్సు అండి. ఈ కోర్సు నేను 2024 స్టార్ట్ చేశాను. సండే తప్పితే డైలీ, మిగతా అన్ని రోజుల్లో డైలీ వీడియో అప్లోడ్ చేస్తూ మొత్తం కోర్సుని 3 మంత్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కోర్సు యొక్క వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుందండి. కాబట్టి 3 మంత్స్లో కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు 9 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతాం ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ప్లేస్టోర్లో క్వాంట్ అప్సెసర్ అనే మన యొక్క ఛానల్ నేమ్తో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంకా కోర్సు గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా లేదా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.